అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్లో, అలాగే పరవాడ ఫార్మాలో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీల ప్రమాదాలను అరికట్టాలని, ప్రజలు ప్రాణాలు కాపాడాలని సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మళ్ళా 28వ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ నిరసన తెలియజేయాలని కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి ప్రాథమికమైన మూలాలు ఏమిటి అనే దానిలోకి ప్రభుత్వం ఇంతవరకు వెళ్ళాలి. ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నది అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం 100% నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎసెన్షియాలో ప్రమాదం జరిగి 17 మందిని పక్కన పెట్టుకున్నారు, 36 మంది గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు. అందువల్ల ఈ ప్రమాదం అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం. ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీన్ని నివారించకపోవడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క విధానాలు. ప్రభుత్వం వీటిని ఎకనామిక్ జోన్ని మినహాయించింది. ఎటువంటి తనిఖీలు చేయకూడదని జీవో నంబర్ 62 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 28 మార్చి 2019 ఆ జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఈపీజెడ్లు ఎస్సీజెడ్లు ఎక్కడ ఎటువంటి తనిఖీలు చేయడానికి లేదు. ఫార్మాయే కాదు, ఇతర కంపెనీలు కూడా చేయడానికి లేదు. ఎందుకు తనిఖీలు చేయకూడదు? ప్రమాదాలు నివారించాలంటే తనిఖీలు తప్పనిసరిగా అవసరం. ఫ్యాక్టరీ యాక్ట్ అది, కానీ యాక్ట్ని మినహాయించి చంద్రబాబు నాయుడు గారు జీవో ఎందుకు జారీ చేశారు? ప్రమాదం జరిగి ఇప్పుడు 4 రోజులు అవుతున్నా యజమాని ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఎల్ఈ పాలిమర్స్ డైరెక్టర్ని కూడా, మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా డైరెక్టర్లు ఆ రోజు అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నారు 4 రోజులు. 17 మంది ప్రాణాలు పొట్టని పెట్టుకుంటే ఈరోజు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వైఖరి కాదు, కార్పొరేట్ అనుకూలమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. అందుకని పైకి నష్టపరిహారం అనేది ప్రకటించినా నష్టపరిహారం పరిష్కారం కాదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాలు రావు. ఎవరికి కూడా ఈరోజు భద్రత అనేది లేదు. పనికి వెళ్ళేవాడికి ముందు భద్రత ఉండాలి, ప్రాణ భయం ఉండకూడదు. సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. అట్లాంటి కార్మికులు ఈరోజు కంపెనీలకు వెళ్ళి క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తామని భద్రత లేకుండా చేయడం అనేటువంటి తప్పు. ఇది ఇక్కడే కాదు, తరచుగా జరుగుతున్నాయి. రసాయన కంపెనీల్లో, అలాగే జగ్గైపేట అల్ట్రా సిమెంట్ కంపెనీలో 5 పోయిన నెలే చనిపోయారు. అల్ట్రా సిమెంట్స్లో 5 చనిపోయింది. ఆ విధంగా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తీవ్రంగా అవుతున్నాయి. రాయలసీమ అనపత్తిలో జరిగింది, అట్లా తాడిపత్రిలో జరిగింది, నెల్లూరు ఉదయగిరిలో జరిగాయి. వరుసగా ప్రమాదాలు అనేటువంటి పారిశ్రామిక ప్రమాదాలు జరగడానికి కారణం ప్రభుత్వ విధానాలు తప్పు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి యజమానుల పట్ల సామరస్యంగా ఉండాలి అనేటువంటి పేరుతో వాళ్ళకి ఇటువంటి నొప్పి కలవకూడదని, ఈజ్ ఆఫ్ డూయింగే కాదు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఎప్పుడు 18వ తేదీ ఈ నెల చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో ఉపన్యాసం ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఇది యజమానుల కొమ్ము గాయడమే. వాళ్ళకి స్పీడ్గా భూములు ఇచ్చేయాలి, వాళ్ళకి స్పీడ్గా రాయితీలన్నీ ఇచ్చేయాలి. ఎస్సీజెడ్లో 1 పైసా పన్ను ఉండదు, అన్ని రాయితీలు ఇచ్చేయాలి. యజమానులకు అన్నీ కావాలి, కానీ కార్మికుల ప్రాణాలు రక్షించకూడదు. అలాగే రైతులకి అతి తక్కువగా భూములు ధరలు డబ్బులు లాక్కోవాలి. ఇక్కడ 2 నిరంతరం పోరాటం జరిగి ఆ రోజు ఇస్తానన్నది, ఈరోజు 50 కోట్లు కమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆనాడు 50,000 దాన్ని మేము పోట్లాడితే 2 పోట్లాడితే చివరికి 2,95,000 10,000 ఎకరాలు మొత్తం అచ్యుతాపురం మండలం అంతా భూములు ఆనాడు తీసుకోవడం జరిగింది. ఆనాడు మా మీద కేసులు పెట్టడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. అక్రమంగా రైతులను బెదిరించి, లేకపోతే మీకు ఈ డబ్బులు కూడా రావు బ్యాంకుల్లో కట్టేస్తామని బెదిరించి ఆ రోజు సెటిల్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. అందువల్ల ప్రభుత్వాలు ఈరోజు రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు చౌకగా ఇచ్చి, ఈరోజు డైరెక్టర్ జనరల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, డీజీ ఇచ్చినటువంటి ప్రకారం
అసలు ఈ కంపెనీ ఎసెన్షియా కంపెనీ యొక్క డిజైనే తప్పని ఇచ్చారు. డిజైనే తప్పని, డిజైన్ దగ్గర నుంచి వాడు చేసిన తప్పులు లోపాలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు, అనేక లోపాలు అనేటువంటిది ఉన్నాయి. యాజమాన్యం యొక్క వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల మాత్రమే భద్రతా చర్యలు ప్రమాణాలు పాటించకుండా అంతకుముందు తనిఖీ జరిగిన తనిఖీలో కనిపెట్టిన లోపాలని ఎత్తి చూపిన ఆ లోపాలను సరిదిద్దుకోలేదు. అందువల్ల తర్వాత మళ్ళీ ఈ ప్రమాదాలు అనేటువంటి జరిగింది. అది అయిన మరుసటి రోజే చిన్నజీ కంపెనీ పరవాళ్ళలో నా వాళ్ళు నిన్న ఒక వర్కర్ చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ నేను రాత్రి ఇండస్కి వెళ్ళి చూడడం జరిగింది. అందరూ సీరియస్గానే ఉన్నారు. ఎవరిది గ్యారంటీ, నేను కేసు రికార్డు మొత్తం రీసెంట్ చదివాను, మొత్తం అందరికి కూడా ఏ ఒక్కరికి కూడా గ్యారంటీ లేదని చెప్పారు. అందరూ 60%, 90% కూడా కాలినటువంటి వాళ్ళు ఉన్నారు. ముగ్గురు చనిపోయి మిగిలిన వాళ్ళు కూడా 60 పైన 90% కూడా కాలిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అందువల్ల ఎవరు బ్రతుకుతారని గ్యారంటీ లేదు. అందువల్ల తరచుగా అదే రోజు ప్రమాదం జరిగిందనంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో యాజమాన్యాలు అనేటువంటిది ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభుత్వం కఠినంగా లేకపోతే, అందుకే మేము పదే పదే చెబుతున్నాం, ఈరోజు కాదు సేఫ్టీ ఆడిట్ జరగాలి. సేఫ్టీ ఆడిట్ అంటే ఆ నుంచి దాకా కంపెనీలో భద్రత పాటించారా లేదని ఆడిట్ అని చెప్తారు. ఆడిట్ అంటే ప్రతి పొద్దుని ఎలా చూస్తారో అలాగే ఇక్కడ భద్రత అనేటువంటిది ప్రతి ఆ నుంచి దాకా కంపెనీ ప్రారంభం నుంచి చివరి దాకా చూస్తారు. అది ఆడిట్ అంటే ఆడిట్ జరగాలి అని హిందూ ఎడిటోరియల్ రాసింది దీని మీద. సేఫ్టీ ఆడిట్ లేకపోవడమే, తరచుగా తనిఖీలు జరగకపోవడమే ఈ ప్రమాదాలకు మూల కారణం అని. అందుకని ఈ ప్రమాదాల ముందు అరికట్టండి. మీరు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినా కూడా మనుషులు ప్రాణాలు రావు. ఎంతైనా డబ్బు అంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందని, ఏం పెద్ద ప్రమాదం జరిగితే కోటి రూపాయలు ఇస్తున్నారు లేకపోతే 20 లక్షలు ఇస్తారు, ఏం వాడిది ప్రాణం కాదా? వాడిది ప్రాణం కాదండి. అందుకని అంటే ప్రజల ఒత్తిడి ఉంటే రాజకీయం చేయడం తప్ప, ఈ ప్రమాదాలను రాజకీయం చేయడం తప్ప, ప్రమాదాలను ప్రమాదంగా చూసి మనుషుల ప్రాణాలు కాపాడాలి అనేటువంటి వైఖరిగా ప్రభుత్వాలు అవలంబించట్లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, బీజేపీ ప్రభుత్వం, నిన్న వారి మంత్రి గారు వచ్చి వారంతా బాగా పాటించారు, కానీ అయినా ఘోరమైన ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అన్నీ పాటిస్తే ఎందుకు జరుగుతాయి? ఇదే యజమానులు కుమ్ముగాయడం అంటే అదే. ఈజ్ ఆఫ్ డూయింగ్ సిద్ధాంతమే కేంద్ర ప్రభుత్వాన్ని పోటీ పెట్టి రాష్ట్రాల మధ్య మీ భూములు తవ్వగా ఇవ్వండి, ఆ రాష్ట్రంలో తవ్వగా ఇస్తున్నారని, ఈ రాష్ట్రంలో తవ్వగా గుజరాత్లో తవ్వగా ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో తవ్వగా ఇస్తున్నారని తమిళనాడు, అట్లా రైతులు భూములు కొట్టేయడానికి వాళ్ళ మధ్య పోటీ పెట్టి. అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, ఏమిటి ఫస్ట్ ఈ ప్రమాదాలు చేయడానికి? యజమానులకు అనుకూలంగా సమ్మెలు చేయకూడదు, పోరాటాలు చేయకూడదు, అడగకూడదు, మాట్లాడకూడదు, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే. కానీ ఇప్పుడు యూనియన్ లేనప్పుడు ఎవరైనా మాట్లాడిన వాడిని నోరు నొక్కుతారు. యూనియన్ లేకపోవడం ఈరోజు ప్రమాదాలు జరగడానికి ఇంకో మూల కారణం యూనియన్లు లేకపోవడం. ఎస్సీజెడ్లో యూనియన్లు పెట్టనివ్వడంలో చట్టం ప్రకారం యూనియన్లు పెట్టచ్చు, కానీ యూనియన్లు పెట్టకుండా యజమానులు అడ్డుకుంటున్నారు. బ్రాండింగ్ ఈరోజు 8 సంవత్సరాలు అయితే ఏర్పడి 18 సంవత్సరాలు అయితే ఈరోజు కూడా 15,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా జీతాలు లేకుండా పని చేయించుకుంటారు. చీప్ లేబర్ ఎస్సీజెడ్ అంటే ఆధునిక జైళ్లు. ఈ జైళ్లలో కార్మికుల్ని బానిసల్లాగా పని చేయించుకుంటూ అతి తక్కువ జీతాలు ఇవ్వడం వారి పద్ధతి. అందువల్ల ఈ పద్ధతులు మారాలా, ఎస్సీజెడ్ల యొక్క విధానం మారాలా. ఎస్సీజెడ్ పేరుతోటి విదేశీ కంపెనీకి సిలోన్ కంపెనీ చేయగలిగింది మనం చేయలేమండి. భారతదేశంలో సిలోన్ బ్రాండిక్స్ కంపెనీ పెట్టాలా? మనం పెట్టలేము. వాళ్ళకి రాయితీలు ఇవ్వాలా? అన్ని రకాల పన్నులు ఉండవు, ఏ రకమైన పన్ను ఉండదు. మరి ఏమిటి ప్రజలకు లాభం? పండించుకునేటువంటి రైతుల భూములన్నీ లాక్కొని ఈరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజలందరూ బయట ఎక్కడికో వలసలకు వెళ్ళి, వలసలు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇతర చోట్ల పనులు చేయాల్సినటువంటి గతి ఎందుకు పట్టింది? వాళ్ళు ఎవరి భూమిలో వాళ్ళు శుభ్రంగా పండించుకొని వాళ్ళ కుటుంబం సుఖంగానే ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు భూములు లాక్కొని ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి పేరుతోటి పెట్టుబడిదారులకి యజమానులకి లాభాలు వచ్చేదానికోసమే ఈ ప్రభుత్వ విధానాలు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఊడిగం చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళు ముక్కుతున్నారు, వాళ్ళ కమిషన్లు ఇస్తారు రాజకీయ నాయకులకి, ఆ కమిషన్తో వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటారు. ప్రజలను మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి వెళ్ళిపోతారు, తర్వాత పట్టించుకోరు. అందువల్ల శాశ్వత పరిష్కారం కావాలి. అందుకని శాశ్వత పరిష్కారాన్ని చెప్తున్నాం. జీవో నంబర్ 62 ఎత్తేయాలి, తనిఖీలు జరగాలి, అలాగే
సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఎస్సీజెడ్ విధానం, ఇప్పుడున్న విధానం తప్పుడు విధానం. మూడేళ్ళు కంపెనీ పెట్టిన మూడేళ్ళు అసలు ఏ తనిఖీ ఉండకూడదు. ఎస్సీజెడ్లు అయితే అసలు ఇప్పుడు ఉండకూడదు. ఈ పద్ధతే పోవాలి. అందుకని ఎట్లాంటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఏ యజమాని అయినా కూడా కంపెనీలు తనిఖీలు జరగాల. భద్రత అనేటువంటిది ఉండాలి. కార్మికులకి, ప్రజలకి రైట్ టు లీవ్, జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఆ జీవించే హక్కు ఉండాలి. పని చేసినప్పుడు పనిలోకి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తామో లేమో అనేటువంటి భద్రత లేకుండా చేయడం అనేది దుర్మార్గమైన విషయం. అందుకని జీవించే హక్కు ఉండాలి, పనిలో భద్రత కల్పించాలి. దీనికి ప్రభుత్వం చర్యలు అనేది ఇప్పుడు చేసేవి ఏమాత్రం సరిపోవు. కేవలం మొక్కుబడి, కేవలం ప్రజలను నమ్మించడానికి కోటి రూపాయలు ఇచ్చామని నష్టపరిహారం పేరుతోటి మిగిలినవన్నీ మర్చిపోయేటట్టుగా చేస్తున్నారు. శుద్ధ తప్పు. అన్నింటికంటే ప్రధానమైన భద్రత. భద్రతా ప్రమాణాల్లో ఏమాత్రం తగ్గినా కూడా ఖచ్చితంగా మేము పోట్లాడతాం. రేపు 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ నిరసనలో పాల్గొంటారు. కార్మిక వర్గం కూడా దీంట్లో పాల్గొవాలని కోరుతున్నాం. నిన్న ఇక్కడ జయప్రదం చేసినటువంటి వారందరినీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మికులు కూడా ధైర్యంగా ఉండి యూనియన్లు పెట్టుకోవాలి, అడగాలి. ఆ విధంగా కార్మిక వర్గం ధైర్యంగా నిలబడితేనే యజమానులు వింటారు తప్ప లేకపోతే ఎందు. ఇప్పటికైనా కూడా పరిష్కారం, శాశ్వత పరిష్కారం అయ్యే వరకు కూడా సిఐటియు కార్మిక వర్గం తరఫున నిలబడతామని, కార్మికులు ఐక్యంగా నిలబడాలని సిఐటియు తరఫున కోరుతున్నాం. ఇప్పటికి 4 రోజులైంది, అయినప్పటికీ ఎస్ఎన్స్ యాజమాని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. యాజమాని ఎక్కడున్నాడో కూడా ఇంతవరకు తెలియలేదు. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే సిఐటిగా ముందు తక్షణం యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలన్నీ కూడా ఈ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వం యజమానులు కొమ్ము కాయటం వల్ల ఈ హత్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రమాదాలు కాదు. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ఎస్సీజెడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వైద్యం చేయడానికి సరైనటువంటి ఆసుపత్రి లేదు, ఈఎస్ఐ ఆసుపత్రి కట్టండి, కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయండి అని చెప్పి మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం అసలు లెక్క లేకుండా ఆ డిమాండే నెరవేర్చట్లేదు. ప్రమాదం జరిగితే ఆ 3 గంటల సేపు విశాఖపట్నం తీసుకెళ్తే ఈలోపు గాల్లో కలిసిపోతున్నాయి కార్మికుల ప్రాణాలు. అందుకని మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో బర్నింగ్ వార్డుతో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మొదటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నప్పుడు, తనిఖీలు లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది నరసింహరావు గారు చెప్పారు. మేము అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎస్సీజెడ్ వస్తే ఇది స్వర్గం అని చెప్పి చెప్పారు. ఈరోజు ఇది నరకం కోపాలుగా మారిపోయింది, ముచ్చుకుహారాలుగా మారిపోయింది. మేము అడిగేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఎస్సీజెడ్లో స్థానికులకి ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, వలస కార్మికులు ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు, కార్మికులకి మధ్య పోటీ పెడతా ఉన్నారు, స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవో తెచ్చారు. కానీ ఆ జీవో ఎక్కడ అమలవ్వట్లేదు. స్థానికులకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే అడిగేటువంటి ధైర్యం ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని షెడ్యూల్లో పడేసి పందుల దొడ్డులాగా ఉన్నాయి, వాటిలో వాళ్ళ బతుకు ఎలా ఉందనేటువంటి చూస్తే చాలా హీనంగా ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు కూడా చూస్తే యాజమాన్యాలు ఎవరిని పట్టించుకోలేదు కార్మికుల్ని. అందుకని మేము చెప్తుంది ఏంటంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా ఇస్తేనే యాజమాన్యాలకు లాభాలు వస్తాయి. కార్మికులు సేఫ్టీగా పని చేయగలిగితేనే యాజమాన్యాలకు లాభాలు వస్తాయి. అది లేనప్పుడు యాజమాన్యాలు ఎలా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కార్మికులకు ఇప్పటికైనా రక్షణ కల్పించాలి. కార్మికులు డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామనేటువంటి ధైర్యం ఈరోజు వాళ్ళ కుటుంబాలు లేకుండా పోతూ ఉంది. రోజు ఇక్కడ ఒక దీపావళిలాగా కంపెనీలన్నీ కూడా పేలిపోతూ ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం అనేటువంటి సరేది కాదు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చెప్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో యాజమాన్యాలు మా మాట కూడా వింటలేదని. ఎవరు దీనికి కారణం? మీరు ఇచ్చిన జీవోలు కాదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకు ఎస్సీజెడ్లో కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలు పెట్టుకునే అవకాశం ఇవ్వరని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.